నోవాటెల్ హోటల్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. నేతలందరూ కూడా బయటకు వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి పైగా పూర్తిగా వీళ్ళు డిస్కషన్ చేశారు. సో ఈ డిస్కషన్ లో మనకు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు అంతేకాకుండా ఇటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకర్ణ అందరూ కూడా హాజరు కావడం జరిగింది. సో మనకు రాజాసింగ్ ఉన్నారు, చెప్పండి ప్రధానంగా ఏం డిస్కస్ చేశారు? ఇప్పుడు ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే ఔర్ పత్తర్ సే దేనా హై జో నా సమజ్ హై. जिनको पता नहीं है कि आज तेलंगाना केंद्र की वजह से डेवलप हो रहा है और जो बच्चे है अंटे आये चिन्न चिन्न पिल्लल वाला ट्विटर लो कामेंट चेस्तुन्नारु क्वेश्चन अडुगुतारु कदा अट्लांटी चिन्न पिल्लल की मीरे समाधान इयंडी मीरे आंसर इयालनी मा पेद्द सार अन्नारु. అంటే ప్రధానంగా వీళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎందుకంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ధీటుగా సమాధానం చెప్పాలి, దానిపై కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తీసుకురావాలి, ఎప్పటికప్పుడు కూడా టీఆర్ఎస్ అధికార పార్టీ యొక్క వైఫల్యాలను ఎండగట్టాలని దానిపై కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసింది కాబట్టి ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంపై పూర్తిగా ఫోకస్ చేసిన నేపథ్యం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకు ప్రధానంగా డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే గత కొన్ని రోజులుగా అటు బీజేపీ శ్రేణులపై కావచ్చు, బీజేపీ నాయకులపై కేసులు బలాయించడం కావచ్చు, వీటన్నింటి కూడా అమిత్ షా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయం కూడా అమిత్ షా కాస్త సీరియస్ గా ఉన్నట్టుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏ విధంగానైనా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలి, మ్యాజిక్ ఫిగర్ 61 ఖచ్చితంగా క్రాస్ చేయాలని చెప్పి కూడా వీళ్ళకు చెప్పినట్టుగా మనకు ప్రధానంగా తెలుసు చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 21 మందితో కోర్ కమిటీ సమావేశం అయింది కాబట్టి ఆ 21 మంది ఎవరైతే కొత్తగా పార్టీలోకి చేరుకోబోతున్నారో సో వాళ్ళకి సంబంధించి ఏ విధంగా పెద్దపీట వేయాలి, పార్టీని ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేయాలి, ఏదైతే వీక్ గా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో ఏ విధంగా పార్టీని ఫోకస్ పెట్టాలని దానిపై కూడా వీళ్ళు పూర్తిగా వాళ్లకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ నుంచి నేరుగా సభాస్థలికి అమిత్ షా వెళ్తారు మరికొద్దిసేపట్లో. అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ కూడా దాదాపు 5 లక్షల మందితో అక్కడ మీటింగ్ సమావేశం జరగబోతుంది. చూసుకోవచ్చు మనకు మిగతా వాళ్ళందరూ కూడా బయటికి వెళ్తున్న సిచ్యువేషన్ మనకు ప్రధానంగా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. సో విజువల్స్తో చూసుకోవచ్చు ఇక్కడ ఒక్కసారి మనం గుర్తున్నాను, చెప్పండి ప్రధానంగా లోపల ఏం డిస్కస్ చేశారు? లోపల డిస్కషన్ మేము బయట చెప్పలేం కానీ ఖచ్చితంగా రాబోయే దినాలలో కేసీఆర్ ప్రభుత్వానికి కష్టకాలం వచ్చింది. ఎందుకంటే ప్రజల నుంచే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేది డబుల్ ఇంజన్ ప్రభుత్వం కావాలని ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పార్టీ పరిపాలిస్తే బాగుంటుంది. ఇప్పటికి ఇచ్చిన సమయం చాలు కేసీఆర్ గారికి అనేది. అంటే మామూలుగా ట్విట్టర్ ద్వారా కూడా ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే ఇప్పుడు కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా. సో ఏ ముఖం పెట్టుకుని అమిత్ షా తెలంగాణ రాష్ట్రంకి వస్తారని వాళ్ళు అడిగే అనేది అంటేనే ఉంటారు. రోజు వాళ్ళు అబద్దాలు మాట్లాడుతున్నారు. కేంద్రము మాకు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం అనేది దేశాన్ని పరిపాలించేది, రాష్ట్రాలు మేమిచ్చినామంటే రాష్ట్రానికి సంబంధించిన పౌరులు కేంద్రానికి ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, జీఎస్టీ ఇవన్నీ కడతారు. కానీ ఆ డబ్బు నుంచి వాళ్ళు ఎన్నో విధాలుగా వాళ్ళు ఖర్చు పెడతారు, ఎన్నో రంగాలకు ఎన్నో సబ్జెక్టులకు వాళ్ళు ఖర్చు పెడతారు. మాకు ఇవ్వలేదని ఊరికే గగ్గోలు పెడితే అది కరెక్ట్ కాదు. అది కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేస్తుంది. ఫస్ట్ మీరు చేస్తున్న బడ్జెట్ అలొకేషన్స్ ఏ విధంగా మీరు చెప్తున్నారు, ఏ విధంగా స్పెండ్ చేస్తున్నారని ఫస్ట్ మీరు ప్రశ్నించుకోండి అని చెప్పి మేము బీజేపీ తరఫున అడుగుతున్నాం. సార్ ప్రధానంగా ఒకటి చెప్తున్నారు, ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఖచ్చితంగా అధికారంలోకి తెసే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ సమావేశం జరిగింది. క్యాడర్ పూర్తిగా దిశానిర్దేశం చేసిన నేపథ్యం మనకు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎంపీ స్వయం బాపురావు గారు, చెప్పండి బాపురావు గారు ఏం మాట్లాడారు, డిస్కస్ చేశారు? ఏం లేదన్నా, మంచి చెడు మాట్లాడుకున్నాం, పార్టీకి ఎట్లా డెవలప్ చేయాలనేది ఆలోచించినారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఏ విధంగా రావాలనేది మనం కొన్ని సూచనలు చెప్పినారు. సూచనలు పార్టీలో కొత్తగా చేరే వారి అంశం కావచ్చు, ఏ విధంగా వాళ్ళపై అంటే ఏ విధంగా చేరికలు చేర్చుకోవాలి, ఏ విధంగా పార్టీని బలపతి చేయాలని చెప్పారు. ఎవరు చేరిక చేసినా వాళ్ళందరినీ జాయిన్ చేయాలన్నాడు. మిగతా వాళ్ళందరికీ కూడా పని కల్పిస్తుంది, పని అందరూ పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జిల్లాల వారిగా వాళ్ళను తిరగనీయడానికి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కౌంటర్స్ ఇస్తున్నారు ఈ ట్విట్టర్ ద్వారా. సో అలాంటి వాటికి ఎలా సమాధానం చెప్పబోతారు? తుఫాన్ వచ్చేటప్పుడు గర్జన చేస్తాయి, మెరుపులు ఇది అవుతాయి. అదే రకంగా వాళ్ళు ఎట్లా ఓడిపోతున్నారు కాబట్టి ఆ విధంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందా బీజేపీ? తప్పనిసరిగా వస్తుంది. ఇక్కడ ఎవరైతే కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారో వారందరూ కూడా అమిత్ షా ఒకటే దిశా నిర్దేశం చేయడం జరిగింది.
ఖచ్చితంగా రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. 61 మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేయబోతున్నట్టుగా వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికే నేతలందరూ కూడా బయటికి రావడం జరిగింది. 6 గంటలకు అమిత్ షా ఇక్కడ నుంచి బయలుదేరుతారు. తుక్కు కూడా అయితే సభకు చేరుకుంటారు. సభకు చేరుకున్న తర్వాత దాదాపు 500,000 మందితో అక్కడ సభ జరగబోతుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అనే ఒక సంకేతం మాత్రం కింది స్థాయి కార్యకర్తల్లో ఇచ్చే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా ఇటు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎండగడతామని చెప్పి కూడా బీజేపీ చెప్తుంది. 2 పర్యాలు రాష్ట్రంలో ఏ విధంగా అవినీతికి పాల్పడింది టీఆర్ఎస్ పార్టీ, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తామని చెప్పి చెప్తున్న నేపథ్యం ఉంది. ఇందులో భాగంగానే ఖచ్చితంగా ఫోకస్ పెడతాము తెలంగాణ రాష్ట్రంపై చెప్తున్నారు. ప్రధానంగా బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది కాబట్టి అందులో భాగంగానే తెలంగాణను ఎంచుకున్నారు. సో తెలంగాణ నుంచే దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్లస్ లేనిది మైనస్ లేనిది. సో ప్లస్ ఉంటే ఇంకా ఏ విధంగా దాన్ని డెవలప్ చేసుకోవాలి, మైనస్ ఉన్న ప్రాంతాల్లో ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, ఎవరైతే కొత్తగా బీజేపీలోకి చేరబోతున్నారో వాళ్ళకి ఏ విధంగా పెద్దపీట వేయాలి, వాళ్ళకి ఏ విధంగా మోటివేట్ చేయాలి దానిపై కూడా పూర్తిగా ఈ కోర్ కమిటీలో డిస్కషన్ చేసిన నేపథ్యం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు జరగబోయే సభ ద్వారా కూడా కింది స్థాయి కేడర్కు దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా ఇప్పుడు మహేశం నియోజకవర్గం జరుగుతుంది కాబట్టి పక్కన ఉన్న రాజేంద్ర కావచ్చు, కల్వకుర్తి, అంతేకాకుండా ఇటు మనకు ఇబ్రాహీంపట్నం కావచ్చు, ఇటు ఓల్డ్ సిటీ కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్కు ఆనుకొని ఈ సభ జరుగుతుంది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లో ఏదైతే కార్పొరేటర్ ఉన్నారో కౌన్సిలర్స్లో వాళ్ళందరూ కూడా వాళ్ళపై భారం వేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు పెద్ద ఎత్తున క్యాడర్ని సమీకరించే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ఒక కింది స్థాయి క్యాడర్లో ఒక జోష్ నింపే ప్రయత్నం జరగబోతుంది. వరంగల్లో అయితే కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ సభ జరిగిందో దానికన్నా ధీటుగా మాత్రం ఈ సభ ఉంటుందని చెప్పేసి బీజేపీ వర్గాలు ఇంతకుముందుకే సంకేతాలు ఇచ్చిన నేపథ్యం ప్రధానం కలిపి ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి బీజేపీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అమిత్ షా మొత్తం కూడా క్యాడర్ అంతా ఉద్దేశించి మాట్లాడతారు, టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడతారని చెప్తున్నారు. ఖచ్చితంగా టార్గెట్ సీఎం కేసీఆర్ ఉంటాడు, టార్గెట్ టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నారు. ఓటు స్టూడియో ప్రదీప్.